క్రాస్ చేస్తున్నాము, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో చూడండి, సెంటర్ భాగానికి వాళ్ళు లెఫ్ట్ వెళ్ళిపోయారు. సో ఇదే డైరెక్షన్ వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పక్క నుంచి మనం వాళ్ళకు తగిలించకుండా మనం జడ్జ్మెంట్ అయితే లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ చూసుకోవచ్చు. సో ఇలా చిన్న రోడ్లో వెళ్తున్నప్పుడు, సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, పిల్లర్కి అది అవతల వైపు ఉంది. సో ఇక్కడికి అంతే సేమ్, రైట్ సైడ్ జడ్జ్మెంట్ అంటే ఇట్లా చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అన్నప్పుడల్లా ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ సెంటర్ పాయింట్ మనం బేస్ చేసుకోవాలి ఎల్లప్పుడూ. మనం ఒక వెహికల్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సెంటర్ భాగం నుంచి మనం లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ చూసుకోవాలంటే మనం మన లెఫ్ట్ కన్నుతో చూడాలి ఇలా సెంటర్ భాగం నుంచి. సో ఇలా వెళ్తుంది మనకు సెంటర్ పాయింట్, అక్కడ ఉంటుంది చూడండి, కరెక్ట్ గమనించండి అక్కడ ఉంది సెంటర్ పాయింట్. సో రైట్ సైడ్ మార్జిన్కి మనం ఈ పిల్లర్ని రెఫరెన్స్ తీసుకోవాలి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మన ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్న ఒక రోడ్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేసి ఉన్న వెహికల్స్కి తగలకుండా మనం ఈ విధంగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సపోజ్ ఇక్కడ ముందు ఒక కార్ పార్క్ చేసింది చూడండి, మన కార్ పక్క నుంచి వెళ్తాను ట్రై చేద్దాం. సో నేను ఇక్కడ ఏ విధంగా చూసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్కి ఈ సెంటర్ భాగానికి బేస్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఆ కార్ అనేది సెంటర్ భాగానికి లెఫ్ట్ సైడ్ ఉంది, సో అవతలకు ఉంది, తగలదు అన్నట్టు. సో మనం ఎంత గ్యాప్ ఉంది అనేది క్రాస్ అయినాక మీరు ఎలా చూసుకోవచ్చు. చూడండి ఇంత గ్యాప్ ఉంది, ఇక్కడ ఇంకో కార్ ఉంది చూడండి. మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ అది అనేది ఆబ్జెక్ట్ లెఫ్ట్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా పక్క నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు, ఎలాంటి భయం లేకుండా మనం తగులుతుందో తగలదో మనకు ముందే తెలిసిపోతుంది అన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ ఈ సెంటర్ పాయింట్ రెఫరెన్స్ తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్న బిగినర్స్కి కొన్ని అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. సో ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ ఈ టెక్నిక్స్ పాటించండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఖచ్చితంగా ముందున్న వెహికల్కి సేఫ్టీ డిస్టెన్స్ ఎలాగో మెయింటైన్ చేయాలి. సో మిర్రర్ ఖచ్చితంగా చూడాలి. మీరు రైట్ కొంచెం రావాలన్నా, ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి వెళ్ళాలన్నా ఫస్ట్ మిర్రర్ చూడాలి. ఇండికేటర్స్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇండికేటర్స్ ఇస్తూ మీరు రైట్ వెళ్ళాలంటే రైట్ ఇండికేటర్, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ ఇండికేటర్ వాడుతూ ఉండాలి. సో ఖచ్చితంగా మీరు స్పీడ్ ప్రకారంగా గేర్స్ అయితే మారుస్తూ ఉండాలి. సో చూడండి, ముందు వెళ్తున్న వెహికల్ అనేది బ్రేక్ కొట్టేటప్పుడు లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. సో గమనించండి, మన ముందు ఏ కార్ ఉన్నా సరే, కారు కానీ ఆటో కానీ బైక్ కానీ బ్రేక్ కొడుతున్నప్పుడు మనకు ముందే తెలుసుకోవచ్చు అన్నట్టు. సో మన ముందు వెళ్తున్న కార్ అనేది సో బ్రేక్ కొడుతుందని మనం ముందే పసిగట్టచ్చు. ఈ బిగినర్స్ ఏం చేస్తారు, అది తెలుసుకోకుండా ముందుకు ఇట్లా దగ్గరికి వెళ్ళిపోతారు. సో మీరు కంట్రోలింగ్ చేయలేరు. స్టార్టింగ్లో మీరు డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఇంత ఇంకా పర్ఫెక్ట్ కాలేదు డ్రైవింగ్లో. సో అలాంటప్పుడు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దగ్గరికి ఉండొద్దు, మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టయితే మీకు చూడండి, అక్కడ సపోజ్ ముందు కారు బ్రేక్ కొడుతుంది. సో మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆ కారు వాళ్ళు బ్రేక్ కొడుతున్నారు ఏదో ముందు ఆగుతున్నారని, మనంగా ఇక్కడ నుంచే మనం బ్రేక్ కొట్టుకుంటూ స్లో కావాలి. సో పూర్తిగా ఆపొద్దు, బిగినర్స్ అనేది ఒక్కోసారి బ్రేక్ కొడుతుంటారు, సడన్ బ్రేక్ కొట్టొద్దు. సో మీరు లెగ్ అనేది కింద ఫ్లోర్కి ఆనియండి మణిమ. సో మణిమ ఆనిచ్చుకుంటూ అవసరాన్ని బట్టి బ్రేక్ కొట్టండి, మీకు ఎంత అవసరం ఉందో అంతే. పూర్తిగా ఆగొద్దు, పూర్తిగా ఆగిపోయింది అనుకోండి మళ్ళీ ఫస్ట్ గేర్, మాన్యువల్ కార్ అయితే కొంచెం రన్నింగ్లో ఉంది ఒక 20 స్పీడ్ ఉంది అన్నప్పుడు సెకండ్ గేర్ వేసుకొని మనం డ్రైవింగ్ అయితే చేయాలి. సో ఖచ్చితంగా ఇది అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. సో ముందు షిఫ్ట్ వెళ్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే బ్రేక్ కొడుతున్నారో లైట్స్ బ్లింక్ అయితే గమనించండి, ఇంకా బ్రేక్ కొట్టలేదు. సో బస్సు బ్రేక్ కొట్టింది, లైట్స్ వచ్చినాయి, ఇప్పుడు కొట్టారు చూడండి. సో బ్రేక్ మీద కాల్ పెడతారు అన్నట్టు, అట్లా మనంగైనా బ్రేక్ మీద కాల్ తీసుకొచ్చిన ప్రతిసారి మన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో మనం బ్రేక్ కొడుతున్నాము అని. సో ఈ విధంగా ఈ టెక్నిక్ పాటించండి, మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలామంది ఈ లైట్స్ గురించి పట్టించుకోరు. సో అన్ని విషయాలు ఖచ్చితంగా మీరు తొందరపడద్దు, సేఫ్టీ డిస్టెన్స్, మిర్రర్ చూడటం, మీరు ఇండికేటర్స్ ఆన్ చేయడం, ఇలా సైడ్ చూసుకుంటూ స్లోగా లెఫ్ట్ వెళ్ళండి, లెఫ్ట్ ఇలా ముందు సైడ్ ఏముంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ మార్జిన్ ఈ రైట్ సైడ్ దగ్గరికి అండ్ ఇక్కడ మూల మీద ఏదైనా వెహికల్ ఉన్నా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూల మీద వెహికల్ ఉన్నా మీరు ఖచ్చితంగా గమనించాలి. బిగినర్స్ ఏం చేస్తారు, స్ట్రైట్గా ముందే గమనిస్తారు. సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ కార్నర్లో ఏ వెహికల్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఏ వెహికల్ వస్తున్నాయి అనేది గమనించరు. సో అందుగురించి మీరు ఖచ్చితంగా అన్ని వైపులా ఖచ్చితంగా చూసుకోవాలి, మిర్రర్స్ చూసుకోవాలి, స్లోగా డ్రైవింగ్ చేస్తుండాలి, తొందరపడద్దు. మీరు కొంచెం పర్ఫెక్ట్ అయ్యే వరకు ఇలా అన్ని వైపులా గమనించుకుంటూ మీ పూర్తి ఏకాగ్రత దృష్టి మొత్తం రోడ్డు మీద ఉండాలి. ఇక మీకు ఏ ఆలోచన రాకూడదు. నైట్ టైంలో కూడా అంతే, నైట్ టైంలో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, బంప టు బంప ట్రాఫిక్ ఉన్నా, కొంచెం ఇలా ట్రాఫిక్ ఉన్నా సరే, మీకు నైట్ ఏమైతే మనం హెడ్లైట్స్ ఆన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం బ్రేక్ కొట్టినామో అదే లైట్స్ డార్క్గా బ్లింక్ అవుతాయి.
మామూలుగా అయితే బ్రేక్ కొట్టినప్పుడు మామూలుగా వెలుగుతుంటాయి. సో ఎప్పుడైతే మనం బ్రేక్ కొడతామో అది తిక్కుగా వెలుగుతుంటాయి అన్నట్టు. సో మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది మామూలు ఉన్నప్పుడు లైట్లు ఎట్లా వెలుగుతున్నాయి, బ్రేక్ కొట్టినప్పుడు ఎలా వెలుగుతున్నాయి అనేది తెలుస్తుంది. సో ఇది మంచి టెక్నిక్, ఇది మంచి టిప్, ఇది మీకు బాగా పనికొస్తుంది. మీరు డ్రైవింగ్లో వెళ్తున్నప్పుడు ముందు కారు మనం బ్రేక్ కొట్టే ముందే మనం తెలుసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు బ్రేక్ కొడుతున్నారని. జాగ్రత్త పడితే మనం అయితే మనం ఆ వెహికల్కి ఎలాంటి డామేజ్ కాకుండా సేఫ్గా అయితే మనం కంట్రోలింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలాంటి టిప్స్ అని పాటించాలి మీరు స్టార్టింగ్ నుంచి. ఇలాంటివన్నీ అర్థం చేసుకుంటే మీకు డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేసేటప్పుడు న్యూ బిగినర్స్ ఆటోమేటిక్గా ఏం చేస్తారు, రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నప్పుడు భయపడిపోతుంటారు. సో ఇలా పక్క నుంచి ఏదైనా వెహికల్ స్పీడ్గా వెళ్ళిన వెంటనే నాకు ఎక్కడ తగులుతుందో అనే కంగారులో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా మెల్లమెల్లగా లెఫ్ట్కి ఎక్కువ వస్తుంటావు, ఇలా లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటారు. జనరల్గా ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది స్టీరింగ్. సో భయపడిపోయి ఇలా లెఫ్ట్కి వెళ్తుంటారు. సో ఖచ్చితంగా ఇలా ఎప్పుడు చేయొద్దు మీరు. ఖచ్చితంగా మీరు ఇలా 3 లైన్స్ ఉన్నప్పుడు సెకండ్ లైన్లో పెట్టుకోండి. మనం ఇలా పర్ఫెక్ట్గా లైన్లో కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో సైడ్ నుంచి వచ్చే వాళ్ళు, వాళ్ళకు తెలుసు, వాళ్ళు సీనియర్ డ్రైవర్లు, వాళ్ళకు మన కారు ఎంత దూరంలో ఉంది, మన కారు యొక్క జడ్జిమెంట్ అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. దగ్గర నుంచి వెళ్ళిపోతారు కానీ మనకు తగిలించరు అన్నట్టు. సో నేర్చుకునే వాళ్ళకు తగులుతుందేమో, మీదకి వచ్చేస్తుందేమో అనే కంగారు ఉంటుంది. సో అందుగురించి లెఫ్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా అట్లా లెఫ్ట్కి వెళ్ళొద్దు. మనకు మన వెహికల్కి అయితే ఎలాగూ తగలదు, ఎందుకంటే మనకు సైడ్ మిర్రర్స్ అనేది ఓపెన్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా మన సైడ్ మిర్రర్కి అవతల గ్యాప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు, జడ్జిమెంట్ కరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళకు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అయితే మనకి క్రాస్ చేసి వెళ్తుంటారు. సో ఇలా రైట్ నుంచి కానీ లెఫ్ట్ నుంచి కానీ సడన్గా వచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు. మన లైన్లో మనం స్ట్రైట్గా సైడ్ని చూస్తూ డ్రైవింగ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయండి. సో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా ఖచ్చితంగా అటు ఇటు కాకుండా డ్రైవింగ్ చేయొద్దు. చూడండి, ఈ గీత మీద మనం అటు ఇటు కాకుండా చేస్తే బ్యాక్ నుంచి వచ్చే వాళ్ళకి మనం ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాము. అందుగురించి మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక లైన్లో కరెక్ట్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి. ఉంటే ఫస్ట్ లైన్ కానీ, సెకండ్ లైన్ కానీ, థర్డ్ లైన్ కానీ. థర్డ్ లైన్ అనేది వెళ్ళొద్దు, ఎందుకంటే వెహికల్స్ అనేది రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద వెహికల్స్ అవి ఇవి అన్నీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్క్ చేసి ఉంటాయి. సో మీకు ఇబ్బంది అవుతుంది, అడ్డు వస్తూ ఉంటాయి. అందుగురించి ఖచ్చితంగా ఇలా ఫస్ట్ లైన్ కాకుండా ఇక్కడ మిడిల్ లైన్ పెట్టుకోండి. మిడిల్ లైన్ పెట్టుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. సో మనకంటే స్పీడ్గా వెళ్ళే వాళ్ళు అక్కడ ఫస్ట్ లైన్ నుంచి మన వెహికల్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. సో ఇలా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్లో స్లోగా కంట్రోలింగ్ చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కొన్ని రోజులు ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే 100% మీ డ్రైవింగ్ స్కిల్ అనేది డే బై డే బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ అన్ని పాటించండి ఫ్రెండ్స్, మీకు డ్రైవింగ్ అనేది చాలా తొందరగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అన్ని పాయింట్స్ క్లియర్గా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.